సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని దత్తార్పల్లి గ్రామంలో పంట నియంత్రణ సాగు అవగాహన సదస్సుకు మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొలంబో వెరైటీ అది మంచిగా 18 నుంచి 20 క్వింటాల్ పంటుంది కంది. అది 6 నెలల లోపలే వస్తది పంట. ఇప్పుడు మన కాళేశ్వరం నీళ్లు ఎల్లుండి చాలా అవుతుంది. మన కేసీఆర్ గారి చేతుల మీదుగా 29వ తేదీ 11:30 స్టార్ట్ అవుతుంది. ఆ నీళ్లు వచ్చినాయంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చి పడేది మన చెరువుల పులిచెర్ల కుంటనే నింటది. పులిచెర్ల కుంట ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఆ కుంట నిండంగా చూడలే, రేపు ఎండంగా చూడదు. ఇక మీదుగా ఎప్పుడు నిండే ఉంటది. నెత్తి మీద కుండ లేకుండా కొండపోచమ్మ మనకి. ఇక అది పులిచెర్ల కుంట నిండే ఉంటది. ఇక ఎండేది ఉండదు. ఇక ఆ పులిచెర్ల కుంట నిండినాక మన బాయిలు మన బోర్లు ఫుల్ వస్తాయి. ఇక నీ బోరు ఎండది, నీ బాయి తగ్గదు. దంగేదే లేదు ఇక నీ బాయి. ఇక నువ్వు ఎంత నీ దమ్మునంత బుద్ధునంత పటవండి. ఇక రెండు పంటలు తీస్తావా, మూడు పంటలు తీస్తావా, ఇక నీ ఇష్టం. కరెంటు ఫ్రీ, బోరు నిండా, బాయి నిండా నీళ్లు. విత్తనం అయితే తయారు. మరి ఇక మంచిగా పండించుకోవచ్చు కదా. అయితే ఈ కంది 6 నెలల సాగు ఉంటుంది. ఇది వచ్చి వానకాలం మొక్కజొన్న దెబ్బతింటుంది ఒకటి. రెండవది ఏమైతుందంటే మనకు పంట చేతికి వచ్చే సమయానికి ఆ బతుకమ్మ దసరా పండుగ ముంగట తుఫాను వచ్చి ముసురు పెట్టి కంకులన్నీ బూజు పడుతున్నాయి, లేకపోతే మొలకెత్తుతున్నాయి. అమ్మడానికి ఇబ్బంది అవుతుంది. కరెక్ట్గా చేతికి వచ్చే సమయానికి ముసురు పెట్టా ఉంది, కంకులన్నీ బూజు పట్టి దెబ్బతింటున్నాయి. మూడవది ఏమైతుందంటే మీరే మీకు తెలుసు, నాకంటే ఎక్కువ అనుభవంలో మీకు తెలుసు, వానకాలం 20-25 క్వింటాల కంటే ఎక్కువ పంట పండలేదు మక్క. అదే యాసంగి పెడితే 40 క్వింటాల మక్క పడుతుంది. మొన్న మొన్న యాసంగిలో కొంతమంది మక్క పెట్టిండ్రు, 35-40 క్వింటాల మక్క వచ్చి 50,000 రూపాయలు మిగిలినాయి రైతు. అందుకే మనం ఏమనుకుంటున్నామంటే ఈ వానకాలం మక్కకు బదులు యాసంగి పోదాం. మక్క పెట్టద్దంటలేము. వానకాలం పెడితే బూజు పడుతుంది, కత్తెర పురుగు వస్తుంది, దిగుబడి తక్కువైతుంది. వానకాలం బదులు యాసంగి కావాలంటే